హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి మోదక్ని చాలామంది చాలా రకంగా చేస్తారు అలా కాకుండా ఇలా రవ్వతో కూడా మోదక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రవ్వతో మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం ఇంకొక ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేస్తున్నాను అండి బొంబాయి రవ్వ అంటారు కదా ఈ ఒక కప్పు సుజీ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం అలాగే ఇదే ప్యాన్లోనే ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ వేస్తున్నాను ఒక కప్పు సు సుజీ రవ్వకి హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసుకోవాలండి ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఇంచిపెట్టుకున్న సుజీ రవ్వ వేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్న రవ్వని వేస్తూ వంటలు లేకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే గిండితో స్మాష్ చేస్తూ వంటలు ఏం లేకోకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి రెండు నుంచి నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇరవ్వని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా రవ్వ కొంచెం గట్టిపడుతుంది ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఈ రవ్వ అనేది గట్టిపడుకోకుండా ఉండడానికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఒక మిక్సీ జార్లోకి ఐదు లేదా ఆరు జీడిపప్పుని అలాగే ఐదు నుంచి ఆరు వరకు బాదం పప్పు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి పౌడర్ అయినా తీసుకోవచ్చు ఈ కొబ్బరి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా కొంచెం బర్కగా ఉన్నట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ తురిమిన బెల్లం వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి కొంచెం ముద్దలా వచ్చేంత వరకు చూసారు కదండి ఇలా కొంచెం ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని మనము చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోదామండి స్టఫింగ్ కోసము ఇలా చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్సే కాకోకుండా మీకు నచ్చితే నూగులను కూడా వేయించుకొని ఇలా స్టఫింగ్గా యూస్ చేసుకోవచ్చండి ఇలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పిటినాన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను రవ్వతో మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దామండి చేతికి గీ అప్లై చేసుకొని ఈ రవ్వతో మనం ఫస్ట్ పెద్ద బాల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద బాల్గానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పెద్ద బాల్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం లడ్డుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్తో వాటిని ఇలా చూపిస్తున్న విధంగా స్టఫింగ్గా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలండి సైడ్ సేమ్ క్రాక్స్ లేకోకోకుండా ఇలా చూపిస్తున్న విధంగా మరి ఇంకొకసారి లడ్డుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా లడ్డుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోదక్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి మోదక్ షేప్ మనకి ఎలా ఉంటుందో అలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి మీ దగ్గర ఇలాంటివి రాకపోతే మోదక్ షేప్ మౌల్స్ అనేసి వస్తాయి వాటితో అయినా ఈ మోదక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్గా మోదక్ షేప్తో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు ఒక నైఫ్తో అయినా ఒక స్పూన్తో అయినా లేవెన్గా లైన్స్ అనేది పెట్టుకోవాలండి అప్పుడు మనకి మోదక్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా కొంచెం గ్యాప్తోనే ఈ లైన్స్ అనేది ఒక నైఫ్తో అయినా ఒక స్పూన్తో అయినా ఇలా లైఫ్స్ అనేది పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇలా మనకి మోదక్ అనేది పర్ఫెక్ట్ షేప్ వచ్చింది ఇలా చేయడం మీకు ఇష్టం లేకపోతే మోదక్ మోల్స్ అనేసి వస్తాయండి వారితో అయినా ఈ మోదక్ అనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్ని మోదక్ని ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఈ మోదక్స్ అనేది ఈ మోదక్ అనేది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేడీస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్